వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవక 7 సీట్లలో డిపాజిట్ కోల్పోయారని విమర్శించారు. శాశ్వతంగా రాజకీయాలు విరమించుకోవాలని సూచించారు. దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం నిలిచిపోయే విధంగా వ్యవసాయ రంగానికి 72,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత బడ్జెట్ రైతులకు పెట్టారా అని ప్రశ్నించారు. కేవలం 6 నెలల కోసమే తమ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని బడ్జెట్లో పెట్టిందని, చెప్పిన పథకాలతో పాటు కొత్త వాటికి కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు కేటాయించడం 2,90,000 కోట్లలో ఇది రైతు ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం. దానికి తోడు ఆర్ఎన్పి శాఖకు మొత్తంగా 666 కోట్లు కలిపి 7,315 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఎన్నడూ లేని విధంగా మనం చూసాం. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ పంచాయతీలకు బిల్డింగులు లేవు, రోడ్లు లేవు. అందుకనే ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 29,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అది ఇందిరమ్మ 6 గ్యారెంటీ కానీ, జీరో బిల్లు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ ఇవన్నీ కలిపితే 37,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకుంటూ 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ, అంటే వ్యవసాయం మీద ఎంత ప్రేమ ఉందో ఈ ప్రభుత్వానికి. 31,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడే ప్రజలకు అర్థమైంది. ప్రజలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు. కానీ ఆ రోజు నోరెత్తన మనిషి నిన్న కాంగ్రెస్ని అంటే తీల్చి చెండాడతాడంట ఆయన. నీ నిర్వాహం పంచుకున్నప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు 75,000 కోట్లు ఉండి